దీంట్లో చూపించారు వారికి నగదు రివార్డు కూడా సీఏగారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసిందంటే మన ఇళ్లలో నమ్మకంతో పని మనుషులు వస్తారు, కోశ ఒక సంవత్సరం చూడొచ్చు, అంతకంటే ముందు నుంచి కూడా పనిచేస్తుండొచ్చు, కొత్త కూడా కొంతమంది వస్తుండొచ్చు. సో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాంటీసిడెంట్స్ అండి, వాళ్ళ ఇల్లు ఎక్కడ, స్థానికంగా ఉంటుందా లేదా కొత్త వాళ్ళ, గతంలో ఏమైనా నేరాలు ఉన్నాయని కూడా మనం చూసుకోవాలి. అలాంటివి కనుక చూసుకోకుండా పని పెట్టుకుంటుంటే వితిన్ మనకు ఒక 2 వీక్స్ కాకముందుకే వాళ్ళు నేరం చేయడం కూడా జరిగింది. వాటిని చూస్తూ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. దయచేసి ఇంటి ఓనర్లు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వితంతు వికలాంగుల బీడీ పెన్షన్ ఖానాపూర్ మండలంలో అడ్డుగోలు వ్యాపారంగా మారింది. ఖానాపూర్ పెంబి మండలాల్లో 4000 మంది పెన్షన్ లబ్ధిదారులు కాగా వారికి 2,80,00,000 రూపాయలు ప్రభుత్వము ప్రతీ నెల మంజూరు చేస్తుంది. కాగా వితంతు బీడీ పెన్షన్దారులకు 2,016 రూపాయలు, వికలాంగులకు 3,016 రూపాయలు మంజూరైన డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వాలి. ఇలా కాకుండా గత 2 సంవత్సరాల నుండి ఒక్కొక్క లబ్ధిదారు వద్ద పోస్టాఫీస్కు వస్తే 16 రూపాయల చొప్పున కట్ చేసుకుని 2,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని లబ్ధిదారులు తెలుపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ పేరుతో పోస్టాఫీస్కు వచ్చిన లబ్ధిదారులకు ఇవ్వకుండా రాత్రి వేళల్లో 2 గంటల వరకు పెన్షన్లు ఇళ్లలోకి వెళ్లి ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఒక్కొక్కరికి అదనంగా 50 నుండి 30 వరకు దండుకొని మొత్తం కలిసి ఒక్కొక్కరి వద్ద 66 రూపాయలు దోచుకుని రాత్రి వేళల్లో పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఒక నెలలో దాదాపు 1,00,000 రూపాయలు ఎస్పీఎం కను సన్నల్లో పోగు చేసుకుని దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రూపాయలను నాయకులు అధికారులు కలిసి వాటాలుగా పంచుకుంటున్నారన్న అపవాదులు కూడా ఉన్నాయి. అన్న ఏం పేరు నీది? ఎన్ని రోజులే ఇంత ముందు తీసుకుని రప్పించారా? మీరు 2,000 రూపాయలు ఇస్తున్నారు కానీ ఎన్ని రోజులు అంటే మీరు ప్రతిసారి అంతేనా ఇస్తలేరా? మరి మీరు అడగలేదా? ऊपर का 16 रुपए दे रहे नहीं दे रहे वो भी नहीं दे रहे नहीं पूछे नहीं पूछे तुम लोग नहीं पूछे नहीं दे रहे ₹16 दे रहे कि नहीं? नहीं दे रहे. कब से नहीं दे रहे? बहुत दिन से नहीं दे रहे. 11 నెలలు ఇయ్యలే, మళ్ళా 12 నెలలు ఇస్తున్నారు. ఎన్ని పైసలు ఇస్తున్నారు? 2,000 ఇస్తున్నారు. 16 రూపాయలు ఇస్తలేరా? ఇస్తలేరు. ఎన్ని రోజులు ఎన్నెండ్లా ఇట్లా? ఇట్లా మాసం రోజుల నుంచి. మరి మీరు అడగలేదు? 16 రూపాయలు అంటే ఇసోంటి ఇవ్వరా తెలియదు. ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం 2,000 ఇప్పుడే 16 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ప్రతి పూట తీసుకు ఇచ్చారు 16 రూపాయలు. నీ పేరేంటి? లక్ష్మి. నీకు ఎన్ని పైసలు ఇస్తారు? 2,000 అయ్యా. మీది పైసలు నువ్వు అడగలేదా? అడిగినా కానీ అందుకుంటున్నాను.